నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఉద్యోగులకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోన్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని ఎద్దేవా చేశారు. 2024లో కూడా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా మనం న్యాయం చేస్తాము, మనం ఎవరూ కూడా మాట్లాడొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చి నిన్న క్యాబినెట్లో చాలా ముఖ్యమైనటువంటివి, కీలకమైనటువంటివి ఎంప్లాయీస్కి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. ప్రజలే కాదు, ఎంప్లాయీస్, ముఖ్యమంత్రి గారు, వారధులు లాంటి వాళ్ళు వీళ్ళు, ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య ఉద్యోగస్తులు వారధులు లాంటి వాళ్ళు అందరం కలిస్తేనే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతాం. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఎంప్లాయీస్ ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు అందుతాయి. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం, ఎంప్లాయీస్లో చీలిక తేవడం ఎన్నెన్నో చేశాడు. నిన్న క్యాబినెట్లో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో రాత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోయి ఉండడు, పంచి తడిచిపోయి ఉంటాడు, రాత్రి అంత భయపడిపోయి ఉంటాడు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు ఎంప్లాయీస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని నిన్న క్యాబినెట్లో ఇవి ప్రకటిస్తారని ఎవరు కూడా ఊహించలేదు. అందువల్ల రాత్రి నుంచే చంద్రబాబు నాయుడికి జ్వరం వచ్చుంటుంది. ఇక ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఆయన దత్తపుత్రుడు ఈయన భజన చేసుకోవాల్సిందే ఇంట్లో ఉండి. ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ఈరోజు ఎంప్లాయీస్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా భావించి వాళ్ళకి కూడా పెద్దపీట వేశాడు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా పెద్ద మనసు కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు, పేదల మనిషి, ప్రజల మనిషి, ఉద్యోగుల పట్ల కూడా చాలా మర్యాదగా గౌరవంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.